శ్రీ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. మీరు చూస్తున్నది విషబుద్ధి. విషబుద్ధి ఈ విషబుద్ధిని ఈ యొక్క విషబుద్ధిని వాడుకునే విధానంకి వస్తే దీని లోపల వేరు ఉంటుంది. వేరు ఆ వేరుని గనక తీసుకొని మనము వాడుకోవాలి అన్నమాట. ఎట్లా వాడుకోవాలంటే పాము కాటుకి తేలుకాట్లకు అత్యద్భుతంగా దీని యొక్క ఏరు యొక్క గంధము పనికొస్తుంది అన్నమాట. ఇది విషబుద్ధి. విషబుద్ధి ఇలానే ఉంటుందన్నమాట. దీని ఏరు కనుక వాడితే విషము ఇరిగిపోతుంది, తేలికాట్లకు కానీ పాము కాట్లకు కానీ. అయితే సాది ఆ గంధము యొక్క విషము ఎక్కడైతే తేలు కరిసిందో పాము కరిసిందో దానిని అక్కడ పూస్తే ఆ యొక్క విషము ఇరిగిపోతుందన్నమాట. ఇరిగిపోయి మనం విషం ఇరిగిన తర్వాత మనసు మన శరీరం అంతా హాయిగా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క సేవనము మనం ఎలా చేయాలి అనే దానికి మనం అనుకుందాం. పాము కరిసి ఒక గంట అయిందనుకోండి, చనిపోతాడు. సూక్ష్మంగా మనం తెలుసుకొని దాన్ని వాడాలి. ఎట్లా వాడాలి? దీని ఏరుని కనుక సేకరించను పెట్టుకొని మనం ఎమిటే దానికి చికిత్స చేయాలి. బాగా నూరి దానిని ఆ యొక్క గంధాన్ని కుట్టిన అంటే తేలు కుట్టిన కాడ కానీ పాము కరిసిన చోట కానీ ఈ యొక్క గంధాన్ని కానీ పూసి కాస్త నీడల్లో వేసి ఒక స్పూను వేసి తాగించిన ఎడల ఆ విషము విరిగిపోతుంది. ఈరోజు పాము కరిసిన వ్యక్తులు బతకడానికి చాలా కష్టంగా ఉంది, రక్తం మారిపోతుందన్నమాట. దీని రక్త మార్పిడి విధానంలో కూడా బ్రతికిస్తున్నారు, కానీ అది లక్షల్లో ఖర్చు ఉంటుంది. కానీ ఈ యొక్క సేవనంలో మనిషి బ్రతకడానికి చాలా సులువుగా ఉంటుంది ఈ యొక్క మూలిక ద్వారా. అయితే ఈ మూలికని గుర్తించాలి ఎలా అంటే ఇది హృదయాకారంలో ఉంటుంది. చూడండి, హృదయాకారంలో ఉంటుంది. అన్నీ ఇట్లానే ఉంటాయి, కానీ ఇది యొక్క ఆకు స్మెల్ బాగుంటుంది. అయితే ఈ వేరుని జాగ్రత్తగా చూసి మనం సేకరించుకొని దీన్ని భద్రపరచుకొని వాడుకునే విధానాలు చెప్పాను కదా. సాది దాన్ని గంధం యొక్క తీసి ఏరు యొక్క గంధము తీసి ఉపయోగించుకునే విధానం చెప్పాను. ఇట్లా దాన్ని ఒక గ్లాసులో వేసి కాస్త నీళ్లు పోసి ఒక స్పూను వేసి తాపించిన ఎడల విషం కాటుకు గురైనటువంటి వాళ్ళు దిగ్గున లేచి కూర్చుంటారు. అంతేకాకుండా కఫము వాతము పైత్యం కూడా దీని సేవనంలో పోతుంది. అయితే తేనెలో రంగరించుకొని కనుక రోజు కనుక తీసుకుంటుంటే కడుపులోకి ఆ యొక్క కపవాత పైత్యములు హరాయించి వేస్తుంది. అయితే ఈ యొక్క సేవనంలో మాంసం చేపలు తినకూడదు. తినప్పుడు దీన్ని తట్టుకోవడానికి వీలు కాదన్నమాట. కపం వాతం ఉన్నప్పుడు ఈ యొక్క సేవనంలో చేపలు గుడ్లు తినకుండా ఉంటే మంచిది. పైత్యము పోతుంది, వాతము పోతుంది, కపము పోతుంది. అయితే వాడాలన్నమాట. ఏ విధంగా? గంధాన్ని తేనెలో వాడాలి. విషయానికి చెప్పాను కదా, గంధము తేలు కరిసిన చోట కానీ పాము కుట్టిన చోట కానీ పూయాలి. పూసిన వెంటనే తాపించాలి. తాపితే విషం కాట్లకు బాగా విషం తగ్గిపోతుందన్నమాట. చేస్తారనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ వీడియోని మీ ముందు ప్రవేశపెడుతున్నాను. గుర్తించాలన్నమాట ఆకుని, విషబుద్ధి. సరియో జనో సుఖినో భవంతు.